నిన్నమొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన జనజీవనానికి మరో ప్రమాదం పొంచి ఉంది. సీజనల్ వ్యాధుల రూపంలో మరో మహమ్మారి కమ్ముకుంది. ఇప్పటికే వరదలతో అస్తవ్యస్తమైన జనజీవనం ఇక రోగాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అడపాదడపా నమోదవుతున్న కరోనా కేసులతో పాటు డెంగ్యూ ఇప్పటికే విజృంభిస్తోంది. దీనికి తోడు సీజనల్ వ్యాధులు తోడయ్యాయి. దీంతో సామాన్య జనం దిక్కుతోచని స్థితిలో పడారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు సీజనల్ వ్యాధులు వెల్కమ్ చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వీటికి తోడు అడపదడప కరోనా కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లో డెంగీ విజృంభించడంతో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. అధికార యంత్రాంగం కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 76 డెంగీ కేసులు నమోదు కాగా 1-2 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరికి ఆయా మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డెంగీకి తోడు సీజనల్ వ్యాధులు తోడవుతుండటంతో జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తోడు ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుండగా వీరిలో సుమారు 150 మంది వరకు ఇన్పేషెంట్గా జాయిన్ అవుతున్నారు. వీరంతా వైరల్ ఫీవర్తో పాటు టైఫాయిడ్తో జాయిన్ అయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితమవడంతో పాటు దోమల వల్ల ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్టు హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధిగ్రస్తులకు అన్ని విధాల ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అయ్యి దోమలు ఆ లార్వాలు రిలీజ్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఒక మినిమం 1 వీక్ తర్వాత అవి లార్వాలు అయిన తర్వాత మళ్ళీ దోమలుగా ప్రొడక్ట్ అయ్యి ఎక్కువ దోమల వల్ల సంఖ్యని పెంచుకుంటాయి. దాని వలన దోమలు కుట్టి ఈ డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు డెంగ్యూ లాంటిది ఏమైనా ఇప్పుడు లేదు కాబట్టి ఏమైనా వచ్చిందనుకో దానికి మనము డెంగ్యూ ఎలైసా టెస్ట్ ఉంది, మనకు అవైలబుల్ ఉంది. దాని అది చేసిన తర్వాత ప్లేట్లెట్లు 20,000 కంటే తగ్గితే మనం ప్లేట్లెట్స్ ఎక్కించే ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర SDP ఉంది, RDP అన్నీ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ మనం కరీంనగర్ డిస్టిక్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా డెంగీ మలేరియా టైఫాయిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో కలెక్టర్ RV కర్ణన్ జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో పాటు ప్రోగ్రాం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. స్థానిక MPDOలు మున్సిపల్ కమిషనర్లతో వైద్యాధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన మేరకు బ్లడ్ నిల్వలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదే డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత అక్కడ లోకల్గా ఆ ప్లేసెస్ని అన్నింటినీ శానిటైజ్ చేయడం జరుగుతున్నది. మన దగ్గర బ్లడ్ బ్యాంక్లో కూడా సఫిషియంటు RDPs కానీ తర్వాత SDP సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ సివియర్ థ్రాంబోసైటోపెనియా కేసెస్కి SDP ఎక్కించాల్సి ఉంటుంది సింగిల్ డోనార్ నుండి. అటువంటి మిషన్ కూడా మన దగ్గర ప్రస్తుతానికి వర్కింగ్ కండిషన్లో ఉన్నది. కాబట్టి దీనికి కావలసిన అన్ని రకాల మందులు అన్నీ కూడా మనకి సప్లై ఉన్నాయి. కాకపోతే ప్రజలు కూడా ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలి. నీట్గా ఉండడము, పరిసరాలను శుభ్రంగా ఉండడము, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, మాస్క్ పెట్టుకోవడం కూడా ఇప్పుడు కంపల్సరీ చేశారు. ఇదిలా ఉంటే డెంగీ నిర్ధారణ కోసం చేయాల్సిన ఎలిసా టెస్టు పరికరాలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు అధికారులు. ప్రైవేటు హాస్పిటల్స్ కూడా శాంపిల్స్ని జిల్లా ఆసుపత్రికి పంపించాలని ఆదేశించారు. మరోవైపు ప్లేట్లెట్స్ ఎక్కించే HDP మిషన్ని కూడా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లోనే
ట్రీట్మెంట్ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.